ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ కథనాయకుడిగా, మరో తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రం మత్తు వదలరా. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలతో విజయ పాదంలో దూసుకుపోతోంది. ఇటీవల చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ హైలైట్స్ మీకోసం. మా ఉద్దేశం ఎప్పుడు సో ఇలాంటి సినిమాతోటి మా అంతటి మేము స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా. సో అదే మా ఉద్దేశం, అదే ఉద్దేశంతో మేము టీం అందరం కలిసి ఒక కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఈ మధ్యన ఇలాంటి సబ్జెక్టులు ఎక్కువ చూస్తున్నారు, ఇలాంటి సబ్జెక్ట్కి ఎప్పుడు ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకుని మేము ఇలా చేయడం జరిగింది. అండ్ ఇంట్లో వాళ్ళు చూసి చాలా హ్యాపీ ఫీలర్ అండి, చాలా ఎక్సైటెడ్ మేము కూడా వాళ్ళకి చూపించడానికి మా వర్క్. ఈ ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటని, అంత చూస్ అంత లగ్జరీ లేదండి మాకు. మొదటి అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అండ్ లక్కీగా ఇంత మంచి సినిమా మాకు రావడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అందరికీ చెప్పాలి, థ్యాంక్ యూ చెరిమమ్మ ఫర్ దిస్ ఆపర్చునిటీ. స్టోరీకి యూజ్ అవుతేనే ఏదన్నా ఉంటే బెటర్, కానీ ఆ ఫ్లోకి నేను ఫస్ట్ అది రాయలేదు. కానీ మధ్యలో ఏమన్నా ఎంటర్టైన్మెంట్ లాగా పెడదామా ఒకటి అని. సో మూవీ మొత్తం చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సినిమాలో ఉన్నది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏ క్యారెక్టర్ తీసేసినా సినిమా ఫ్లో ముందుకెళ్ళదు. కానీ శంకర్ క్యారెక్టర్ ఏంటంటే ఓన్లీ ఫన్ పార్ట్ కోసం పెట్టాను, కానీ అది ఆ స్టోరీని కొంచెం బ్రేక్ చేస్తున్నట్టు అనిపించింది. సో అందుకనే తీసాను. యా చూసిన తర్వాత కూడా ఆడియన్స్ అందరు వచ్చి అసలు ఒక పాట లేదు, ఒక హీరోయిన్ లవ్ లేదు, చాలా హాయిగా ఉంది మాకు అని నాకు చాలామంది చెప్పారు. అది యూత్ కాదు, 40 ఇయర్స్ లేడీస్, 50 ఇయర్స్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి చెప్తున్నారు పాటలు లేవు ఇల్లేవో హాయిగా ఉంది. అంటే ఇప్పుడు పాటలు ఉండొద్దు అని అనట్లేదు, ఈ కథకి పాటలు అవసరం లేదు అనిపించింది. విత్ ది సేమ్ ఎగ్జాక్ట్లీ దీనికి ఆన్సర్ చేసామండి. రితేష్ వాళ్ళు చెప్పిన కథకి ఆ టైంకి ఇనే టైంకి మాకు నిజంగా సరే చెప్పని చూద్దాం అనుకున్నామేమో, కానీ చెప్పినాక నో అనే మాట చెప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇంకా ఆటోమేటిక్గా నచ్చింది కాబట్టి ఎట్టి బస్సులో అది ఎంత రేంజ్ ఎంత సైజు అది కాదండి, హిట్ సినిమానా కాదా అంతే, అంతవరకు అది కథే చేయటానికి ఎంకరేజ్ చేసిందండి. స్టోరీ చెప్పేటప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను యాక్చువల్గా, అతను కథ చెప్తున్నప్పుడు. అండ్ ఈచ్ పాయింట్ ఏదన్నా, ఐ మీన్ సడన్గా ఒక పాయింట్ సడన్గా ఒకటి జరుగుతుంది మూవీలో, అప్పుడు ప్రతి పాయింట్ అండ్ ఆ సీరియల్ సీక్వెన్సెస్ కానీ అది నేను అలా ఎగ్జైట్ అవుతా వచ్చాను. అంటే క్యారెక్టర్ గురించి కథ అంతా చెప్పేశారు, నేను ఈ పలానా క్యారెక్టర్ అని నేను ఫస్ట్ అనుకోలేదు, జస్ట్ నార్మల్గా కథ వింటా ఉన్నా అట్లా ఫస్ట్ అలా జర్నీ జరిగింది. కొత్త కళాకారులకు ఎవరికైనా సరే ఆల్ ద కంగ్రాట్స్ అండి, అందరికీ కంగ్రాట్స్. వాళ్ళకి ప్రొడ్యూసర్ సహకారంతో పాటు పాత్రికేయ మిత్రులు వాళ్ళ సహకారం, వాళ్ళు చక్కగా ఆదరిస్తేనే వాళ్ళు మంచి రివ్యూలు రాసి సిన్సియర్గా, ఒకవేళ ఏమైనా లోపాలు జరిగినా వాటిని సిన్సియర్గా ఎత్తి చూపించితే అవి మళ్ళీ దిద్దుకునే విధంగా అలా చేస్తుంటేనే వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది. సో ఆ రకంగా వారికి దోహదపడి ఆదరించిన మీ అందరికీ కూడా మనకు